క్రైస్తులారా, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ క్రైస్ట్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మొదటి పేతురు పత్రిక 3:18 ఈ విధంగా ఉన్నది. ఏల అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, తండ్రి అయిన దేవునికిని మానవులమైన మనకును మధ్యలో ఎంతో గ్యాప్ ఏర్పడింది. అయితే ఆ గ్యాప్ను తొలగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడయ్యుండి అనీతిమంతుల కొరకైనా ఆయన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయమై ఒక్కసారే శ్రమపడాను. సో మనల్ని దేవుని యొద్దకు తీసుకుని రావడానికి, దేవునికి మనకును మధ్యలో ఎంతో గ్యాప్ ఉందా, గ్యాప్ను తొలగించి దేవునికి సమీపముగా దగ్గరగా చేయడం కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనీతిమంతుల కొరకు తను చంపబడ్డాడు, ఆత్మ విషయంలో తను బ్రతికింపబడి ఉన్నాడు, పాపముల విషయమై ఆయన చనిపోయి ఉన్నారు. సో ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన యొక్క విలువైన ప్రాణాన్ని పెట్టారు అంటే, కేవలం ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఒక్కటి ఏంటి అంటే, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులమైన మనల్ని దేవుడు దూరం చేయకుండా మన పాపములను బట్టి, మన దోషాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన మనలను దూరం చేయకుండా ఆయనకు మరి దగ్గరగా ఉండుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మనకిచ్చి ఉన్నారు, మన కొరకు తన ప్రాణాన్ని చిందించి ఉన్నారు. సో మనల్ని దేవుని దగ్గరకు తీసుకుని వచ్చుటకు గాను ఈరోజున ఎందుకు దేవునికి దూరమైపోతూ ఉన్నాము అంటే, మన పాపమును బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి మనం దేవునికి దూరమైపోతూ ఉన్నాం. అలా దూరం అవ్వడం దేవునికి ఇష్టం లేదు. అందుకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టం లేదు, ఎందుకంటే తండ్రి బాధపడడం ఆయన చూడలేడు కాబట్టి. సో అందుచేత దూరస్తులమైన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు శరీర విషయంలో చంపబడి ఉన్నారు, ఆత్మ విషయంలో బ్రతికింపబడి ఉన్నారు, పాపం విషయంలో ఆయన ఒక్కసారే శ్రమ పొందాను. సో దేవుని బిడ్డలమైన మనం దూరంగా ఉండడం ఇష్టం కాకే దేవుడు ఇంత గొప్ప త్యాగం మన కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు చేసి ఉన్నారు. మీరు రోజున ఎవరు ఎలా ఉంటూ ఉన్నాము? దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నామా? దేవునికి దూరం అవుతూ ఉన్నామా? దూరమయ్యే పరిస్థితి రానివ్వద్దు. ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉందాం, దేవుని కార్యాలు మనం చూడగలం. సో దేవుడు మన కొరకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించారు. ఎందుకు అంటే, దూరస్తులమైన మనలను సమీపస్తులుగా చేయడానికి. ఏ తండ్రి అయిన దేవునికి మనం దగ్గరగా ఉండుట కొరకే ఈ గొప్ప కార్యాన్ని చేసి ఉన్నారు. కాబట్టి రోజుల్లో ఎవరెవరు ఏ విధాలుగా మనం దూరంగా ఉంటూ ఉన్నప్పటికీ తండ్రి మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటి అంటే, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే నా కొరకే సిలువలో బలి అయి ఉన్నారు. ఎందుకు అంటే, దేవునికి దూరంగా ఉన్న మనలను దేవునికి సన్నిహితులుగా, దేవునికి సమీపస్తులుగా, దగ్గరగా ఉండడానికి దేవుడట్టి కార్యాన్ని జరిగించి ఉన్నారు. సో ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమై యెహోవా నీకే స్తోత్రాలు. ఈ సమయమందు నా ప్రియ ప్రభువా,
మీరు గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు. మా ప్రార్థనలన్నీ ఆలకించుచున్న దేవుడు, సజీవుడు ప్రభువా, నీ కార్యాలు జరిగించండి, నీ ఆత్మ బలముతో నింపండి ప్రభువా. నాయనా, నీ కుమారునికి తండ్రి, మీరిచ్చిన గొప్ప మంచి మనసును బట్టి స్తోత్రాలు దేవ. ఈరోజున భూమి మీద ఉన్న మేము కూడా నీ ప్రియ కుమారుడైన యేసును మేము అంగీకరించి ఉన్నాం. తుది వరకు కూడా నాయనా మేము ఆ విశ్వాసములు ముందుకు కొనసాగుటకు నీ కృపను అనుగ్రహించండి. నీ కాపుదల భద్రత, ముఖ్యంగా నీ చిత్తము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది. మీరు వినండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప నిత్యము మీకు తోడై ఉండి మిమ్మను నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.